హైదరాబాద్ వాళ్ళు కన్సల్ట్ అయ్యారు, వాళ్ళు మెడిసిన్స్ ఫీడ్ అందించారు, దాని ద్వారా రికవర్ అయ్యి కొంచెం బాగానే ఉంది. టాక్సిన్స్ విషయంలో లివోటానిక్ కానీ మినరల్స్ కానీ శానిటైజర్స్ ప్రోబయోటిక్స్ వాడుతూ ఉన్నారు స్టార్టింగ్ లో, బాగా అనిపించింది. ఎందుకంటే మన ఆన్ టైమ్ అందిస్తారు, సర్వీస్ బాగుంటుంది, ప్లస్ మెడిసిన్స్ కూడా మంచి బాగా పనిచేస్తున్నారు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి అయితే మనం వచ్చాము. రాజుగారు వచ్చేసరికల్లా గత 4 నెలల నుండి అయితే ఫంగసెస్ ఫార్మింగ్ అనేది చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఈ ఫంగస్ ఫార్మింగ్ వచ్చేసరికల్లా చాలా లిమిటెడ్గానే అయితే ఉన్నది తెలంగాణలో, బట్ ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి ఫిష్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అపోలో డిష్ కింద కన్వర్ట్ అయినటువంటి చేప ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ఫంగస్ అయితే ఉన్నది. అయితే ఫంగస్ చేపల పెంపకం ఎలా ఉంది ఏంది అనేది అయితే గత 4 నెలల నుండి సాగు చేస్తున్నటువంటి ఆ రైతు రాజుగారి దగ్గర నుండి అయితే తన అనుభవాలు అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. పేరు రాజా, ఖమ్మం డిస్ట్రిక్ట్. వచ్చి 5 గుంటలు అండి పాండు, నేను తీపిచ్చి ఒక 6-7 మంత్స్ అవుతుంది. దాని తర్వాత నాకు ఫంగస్ బెస్ట్ అని ఒక ఆలోచనతో స్పీడ్ గ్రోతింగ్ మార్కెటింగ్ నాకు ఇక్కడ అవకాశం కన్విట్ ఉందని ఉద్దేశంతో ఫంగస్ అని నేను చూస్ చేసుకున్నాను. ఓకే, అలానే నేను తీసుకున్న ప్లేస్ ఇది రీసర్క్యులేషన్ వాటర్ వల్ల ఆ ప్లాన్ తో నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫార్మింగ్ నేను వేసి దీంట్లో వేసిన 3 పిల్లలు వేసానండి. ఇప్పటికి 2 మంత్స్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాండ్ యొక్క సైజ్ ఎంత? 5 గుంటలు అండి. 5 గుంటలు. ఈ 5 గుంటలు అనేది ఈ షీట్ వేసి కల్టివేషన్ అనేది చేస్తా ఉన్నారు. అసలు ఈ షీట్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంది? వాటర్ కొంచెం ప్రాబ్లం అండి. వాటర్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఈ షీట్ అనేది వేసి కల్టివేషన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే చేపల పెంపకంలో చాలా మట్టుకు కొరమీన్ సాగు అనేది చేస్తూ ఉన్నారు. ఈ కొరమీన్ సాగు చేస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఫంగస్ సాగు అనేది ఎంచుకున్నారు కదా, దానికి దీనికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా మరి? లేదండి, ఫంగస్ అంటే కొంచెం మార్కెట్ అనేది కొంచెం నాకు ఇక్కడ ఫ్రీ మార్కెట్ అయ్యిద్ది అని ఒక ఆలోచనతో చేసాం. అదే కొరమీన పోయి కొంచెం అమౌంట్ ఎక్కువ ఇక్కడ మార్కెటింగ్ ఇబ్బంది, ప్లస్ దాని ప్రొడక్షన్ కాస్ట్ కూడా నాకు పెరిగింది. ప్రొడక్షన్ కాస్ట్ కూడా చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో. రాజుగారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణం కాబట్టి కొరమీన్ అనేది అత్యధికంగా రేటు ఉన్నటువంటి స్పీసెస్, దాన్ని ఇక్కడ 400 రూపాయలు కానీ 300 రూపాయలు పెట్టి కొనాలంటే ఎవరు ముందుకురారు. ఈ విధంగా ఆలోచించి తక్కువ రేట్లో అమ్మే విధంగా చూసుకుంటే ఫంగస్ అనేది చాలా మంచి స్పీసెస్ అని ఫంగస్ చేపల పెంపకం అనేది చేపట్టడం అయితే జరిగింది. అయితే దీంట్లో వచ్చేసరికి ఈ 5 గుంటల భూమిలో 8,000 పిల్లలు అనేది వేయడం అయితే జరిగింది. 3,000 పిల్లలు 3,000 పిల్లలు వేశారు దీంట్లో. ఈ 3,000 పిల్లలు ఏ సైజులో తెచ్చుకున్నారు? 4 అంగుళాలు తెచ్చారు పిల్లలు. ఓకే, 4 అంగుళాల పిల్లలు తెచ్చిన తర్వాత ఇప్పటి వరకు మోర్టాలిటీ కానీ ఎలా ఉన్నదా? మోర్టాలిటీ అంటే ఫస్ట్ 1 వీక్ అయితే అయ్యాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వల్ల దేని వల్ల తెలియదు, కాకపోతే ఫస్ట్ 1 వీక్ అయ్యాయి. ఓకే, దాని తర్వాత కన్సల్ట్ అయ్యాయి, మైపాల వాళ్ళు కన్సల్ట్ అయ్యాను, వాళ్ళు మెడిసిన్స్ ఫీడ్ అందించారు, దాని ద్వారా రికవర్ అయ్యి కొంచెం బాగానే ఉంది ప్రెసెంట్. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సైజ్ ఇది 3 నెలలు. ఈ 3 నెలల కాలంలో చేప అనేది ఏ సైజుకి వచ్చింది? 1/2 కేజీకి వచ్చింది. 1/2 కేజీకి వచ్చింది. 4 అంగుళాల పిల్ల చేస్తే 1/2 కేజీకి అయితే రావాలి. 1/2 కేజీకి వచ్చింది. ఓకే, 3 నెలల కాలంలో వచ్చారు కదా ఫంగస్ అనేది 3 నుండి 4 అంగుళాల ఉన్నటువంటి పిల్లని తీసుకొచ్చి కల్టివేషన్ చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి 1/2 కేజీ అయితే అయ్యింది. దీనితో పాటు ఈ పాండుకు సరిపడ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ పెడుతున్నారా, కెనాల్ వాటర్ లాంటిది పెట్టుకుంటున్నారా? కెనాల్ బోర్ అండి. బోర్ వాటర్ పెడుతున్నారు. బోర్ వాటర్ పెడుతున్నారు. రెగ్యులర్గా వాటర్ తీసేస్తారా లేదంటే ఇందులో మెయింటైన్ చేస్తూ ఉన్నారా? రెగ్యులర్గా వాటర్ తీస్తున్నాం అండి. రెగ్యులర్ వాటర్ వేయడం, వాటర్ తీయడం, ఈ మొత్తం తోటకి పొలాలకి వెళ్తాయి. ఓకే ఓకే, ఇక్కడ రీసైక్లింగ్ అనేది అయితే ఉన్నది. ఓకే, రాజుగారికి ఏంటంటే ఇక్కడ ప్యాడి కల్టివేషన్ కూడా ఉన్నది. ఈ ప్యాడి కల్టివేషన్కి ఏంటంటే కొంతవరకు ఎరువులాగా యూజ్ అవుతుంది అన్నట్టు కూడా ఆలోచన. ఫస్ట్ తను మనల్ని అప్రోచ్ అయినప్పుడు అయితే కొంతవరకు ఎరువులాగా యూజ్ అవుతుంది, ఈ వాటర్ కనుక పెట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్యాడీ అనేది మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు ఆలోచించి ఈ పని చేయడం అయితే జరిగింది. చాలా మటుకు అనుకుంటారు ఈ తక్కువ గుంటలో ఎక్కువ డెన్సిటీ తోటి కల్టివేషన్ చేస్తే గ్రోత్ వస్తా అంటే బ్రహ్మాండంగా వస్తుంది. చేసింది ఏంటంటే ఇక్కడ ఇన్లెట్ పెట్టుకున్నాడు, అవుట్ సైడ్ వస్తారు అవుట్లెట్ అనేది ఉండేది. దీనివల్ల ఏంటంటే ఇన్లెట్ పడతా ఉంటే అవుట్లెట్ అనేది బయటకు పంపిస్తూ ఉన్నది. ఈ విధంగా ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది ఈ పాండ్లో పడి ఈ పాండ్ నుండి మళ్ళీ ప్యాడీకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉన్నది ఈ వాటర్. అయితే ఇప్పటి వరకు ఈ చేపల పెంపకంలో మోర్టాలిటీ సంభవించినప్పుడు మన మహిపాల్ ఫిషరీస్కు సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేది వచ్చింది, అప్పుడు మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చింది? కంట్రోల్ అయ్యాయి సార్, బాగానే కంట్రోల్ అయ్యాయి, మంచిగా అనిపించింది. ఓకే,
ప్రస్తుతానికి అయితే హాఫ్ కేజీ వరకు ఉన్నది. ఓకే, ఇప్పటి వరకు 3000 చాప పిల్లలు తెస్తే దీంట్లో ఎంత ఉండే అవకాశం ఉంది మోర్టాలిటీ బోన్? ఒక 200 ఉండొచ్చు. 280 పోయింది, ఒక అంటే 2700 వరకు ఉండొచ్చు. 2800 వరకు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పాన్లో స్టాకింగ్ డెన్సిటీ తోటి అయితే కల్చర్ అనేది చేయడం అయితే జరుగుతూ ఉన్నది. చేపల పెంపకంలో చాలామంది కొత్త రైతులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఇప్పుడు మీరేంటంటే ఏరియాను బేస్ చేసుకొని మాత్రమే కల్చర్లో స్పీసెస్ అనేది మూవ్ చేశారు. ఈ చేపల పెంపకంలో కొరమీన్ సాగు చేస్తే ఇక్కడ ఎవరు తీసుకోరు, ఫంగస్ చేపల పెంపకం అనేది చేస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతోటి పెట్టుబడి ఉంటుంది, తక్కువ ఖర్చుతోటి కూడా అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో చేశారు. అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఏది ఏ ఏరియా అయినా పర్వాలేదు కొరమీన్ సాగే చేస్తానని కొంతమంది అంటున్నారు. వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంది? సజెషన్ మనం ఏది చేసినా మనం మార్కెట్ని ఫస్ట్ బేస్ చేసుకొని చేయాలి. అలానే ఇప్పుడు మనకి దీని ప్రొడక్షన్ కావచ్చు మనం తగ్గిద్ది, అదే కొరమీన్ ఏమో ప్రొడక్షన్ కావచ్చు పెరిగిద్ది, ప్లస్ మార్కెట్ అనేది చాలా సెన్సిటివ్. మీ ప్లేస్లో ఏ బెస్ట్ మార్కెట్ ఉంటుందో అది చేయడం బెటర్ అని ఆలోచన. ఓకే, ఇదండి చాలామంది రైతులు ఏంటంటే ఏమీ ఆలోచించకుండా కేవలం పెట్టుబడి ఎంత పెడతాము రాబడి ఎంత వస్తుంది అనే ఆలోచనతో అయితే చేపల పెంపకం చేస్తున్నారు. కానీ రాజుగారు మాత్రం ఏరియాలో ఉన్నటువంటి మార్కెట్ను బేస్ చేసుకొని మాత్రమే ఫంగస్ చేపల పెంపకం అనేది చేస్తూ ఉన్నారు. ఇది తక్కువ ఏరియాలో ఎక్కువ డెన్సిటీతో అయితే కల్టివేషన్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. చాలా మట్టుకు అనుకుంటారు ఈ 5 గుంటల భూమిలో 3000 చేప పిల్లలు వేసి కల్టివేషన్ ఎలా చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ రాజుగారు చేసినటువంటి ఆలోచన ఏంటంటే మధ్యలో కూడా పట్టుబడి చేసుకోవచ్చు, దీనివల్ల ఏంటంటే మధ్యలో కూడా కొంతవరకు మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫంగస్ చేపల పెంపకంలో ఎక్కువ డెన్సిటీ తోటి కూడా చేపల పెంపకం అనేది చేయొచ్చు. అలాగే రాజుగారు మా కన్సల్టెన్సీ మీద కానీ అలాగే మేము ఇస్తున్నటువంటి సర్వీసెస్ మీద కానీ మీ యొక్క ఒపీనియన్? గుడ్ అండి, నాకైతే బాగా అనిపించింది. బాగా అనిపించింది. మెడిసిన్స్ విషయంలో లివోటానిక్ కానీ మినరల్స్ కానీ శానిటైజర్స్ ప్రోబయోటిక్స్ వాడుతూ ఉన్నారు స్టార్టింగ్లో, బాగా అనిపించింది. ఎందుకంటే మన ఆన్ టైంలో అందిస్తారు, సర్వీస్ బాగుంటుంది, ప్లస్ మెడిసిన్స్ కూడా మంచి పనిచేస్తుంది, బాగా పనిచేస్తున్నాయి. ఓకే, ఇదండి రాజుగారి యొక్క ఫామ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ రాజుగారు.